హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కులాన్ని, అధికారాన్ని, అహంకారాన్ని, సంపన్నుల దౌత్యాన్ని నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్తూ వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలతో పొందుపరిచి ఊరూరా ప్రబోధించిన మహాయోగి వేమనాని ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలసెరువు సత్యనారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనగిరి నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డు నందు ఉన్న రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలసెరువు సత్యనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయం నందు బుధవారం యోగి వేమన 160వ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలసెరువు సత్యనారాయణ రెడ్డి ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగి వేమన ఒక మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన రచనలు, పద్యాలు, కావ్యాలు 14 భాషల్లో అనువదించబడ్డాయన్నారు. అంతకంటే గొప్ప వ్యక్తి మనకందరికీ ఎవరు తెలుసనన్నారు. ఆయన సూక్తులు, భావజాలం పాటించిన వారు గొప్ప స్థాయిలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇలాంటి మహోన్నత వ్యక్తి 610వ జయంతిని జరుపుకోవడం అభినందనీయమని రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలసెరువు సత్యనారాయణ రెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, మూలే గోపాలరెడ్డి, ముళ్ళంగి శ్రీహర్రెడ్డి, తమ్మినేని ఫణీంద్రారెడ్డి, మూలే సుబ్బారెడ్డి, చంటి అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో పాటు చింతలసెరువు సత్యనారాయణ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మంచి విషయాలు, మరి ఆయన చెప్పినటువంటి పద్యాలు ప్రతి పనిలో కూడా మనకు గుర్తించుకునే విధంగా ఎంతో గుణవంతమైన ఉన్నాయి. చాలా సంతోషకరం.